రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ అత్యంత గొప్పగా తీస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ విరామం అనంతరం తాజాగా రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభించింది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ టాలీవుడ్ లో మంచి స్టార్స్ వారిద్దరికీ తగ్గకుండా జక్కన్న తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ కథను అద్భుతంగా మలిచారట శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి అలాగే ప్రపంచ స్థాయి టెక్నాలజీని వాడటంలో కూడా తగ్గడం లేదు కుమారుడు పెళ్లి కోసం గ్యాప్ తీసుకున్న జక్కన్న పండుగ కారణంగా కాస్త షూటింగ్ ని పోస్ట్ పోన్ చేశారట ఇప్పుడు రెండవ షెడ్యూల్ కోసం పక్క ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు తాజాగా ఎన్టీఆర్ రామ్ చరణ్ పై భారీ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం దాదాపు డివివి దానియ నిర్మాణంలో మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని చెబుతున్నారు ఇందులో పాత్రల పరంగా రామ్ చరణ్ పోలీస్ అధికారిగా ప్రతినాయకుడి ఛాయలున్న వ్యక్తిగా ఎన్టీఆర్ ఇలా ఇద్దరి పాత్రలు ఎక్కడా తగ్గకుండా పాత్రలు ఉండబోతున్నాయని సమాచారం టైటిల్ పై ఉత్కంఠ రేపుతున్న ఈ మూవీ పేరు రామరావణ రాజ్యమని ప్రచారం జరుగుతోంది అయితే అధికారికంగా మాత్రం వెల్లడించలేదు ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుదల తేదీ మాత్రం రెండు వేల ఇరవై జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రంగం సిద్ధం చేశారని సమాచారం మొత్తంగా ఈ చిత్రంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు రాజమౌళి